हाय हेलो नमस्ते वेलकम बैक टू मई चैनल नैन मी सुबिहानी ने बूड़ी गुम्मड़काय हलवा एला चया चूपा चूँ गुम्मड़काय अच्छे मुझे इला कटी नैन चूँ दीनते चिना पीसेस कटान यधम तुर्मकते ईजीगा उबी ना पीसेस दीनते कटेको इला इपड़ दी इला कटा चीसेस चूँ इला चिन्ना कटेकोवाली कोई तुर्मा की ईजीगा उ तुर्मकोवच्छ पेदवे तुर्मान कष्ट उबी अव चूँ लेतगा गुमड़काय पैन दूर इलाकोवाली चूँ इला पैन गिंजल उठाई काबटी दाँ वेस्ट दी वेसको गिंजल को मेत उ पैन अंतुना यह मुखल पैन अंत इलाकना अला पेवाली पक्ना चूँ गिंजल असल राकूद हलवा अंके गिंजल पैन अलावाली అప్పుడే మాకు బాగుస్తుంది ఇప్పుడు తీసుకొని దినైతే తురుముకుంటున్నాను చూడండి ఇలా దీనిలో వాటర్ ఎక్కువ వస్తుంది చూడండి బాగా లేతగా ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ వస్తుంది అదే ముదురుగా ఉంటే మీకు కొంచెం వాటర్ రాదు లేతదైతేనే బాగుంటుంది మీకు హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా దీన్ని సన్నగా ఇలా తురుముకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఎంత వాటర్ వస్తుందో చూడండి పిండితే చాలు చాలా వాటర్ వస్తుంది ఇందులో ఇలాైతే బాగా తురుముకోవాలి దీన్నంతా కూడా చూడండి అంతా అయిపోయింది నేనైతే తురిమేశాను చూడండి ఎంత అయిందో ఇది కొంచెం మాత్రమే అవుతుంది ఒకటే కాబట్టి కొంచెం పాన్ పెట్టుకొని ఇదంతా అందులో వేసుకొని మీకు ఆయిల్ గాని నెయ్యి గాని ఏం వేయన అవసరం లేదు అలాగే వేసుకోవాలి ఎందుకంటే ఆటోమేటిక్ గా అందులో వాటర్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఫ్రై అయిపోతుంది నేను చూడండి ఇప్పుడు అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ అయితే అంత ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా వాటర్ అంతా నేనైతే కొంచెం వాటర్ అయితే పిండి తీసేశాను మరి ఎక్కువ వాటర్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా కొంచెం డ్రైగా అయిపోయింది ఇదంతా కూడా ఇందులో మాకు కావాల్సినంత షుగర్ అయితే వేసుకోవచ్చు మరి ఎక్కువ షుగర్ అయినా సరే బాగోదు హల్వాలో స్వీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను దానికి తగినంత షుగర్ అయితే వేశాను మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలుపుకుందాం చూడండి ఇలా అయితే షుగర్ వేసాక అంతా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ వేసాం కాబట్టి ఇందులో ఆటోమేటిక్ గా మళ్ళీ షుగర్ వాటర్ అనేది వస్తుంది కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇందులో వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ అనేది నేనైతే కొంచెమే ఉన్నాయి కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఎక్కువ వేసినా సరే బాగుంటుంది మీకు ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ పౌడర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను లేదు అలానే తినేయాలనుకున్నా కూడా తినేయొచ్చు కొంచెం చూడడానికి బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ మాత్రమే యాడ్ చేశాను ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మీకు గ్రీన్ yellow అలాంటివి కూడా ఉంటాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇదంతా కూడా మళ్ళీ చూడండి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకుంటూ ఉంటే కొంచెం ఇదంతా హల్వా అనేది కొంచెం దగ్గరికి వస్తుంది నేనైతే ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా హల్వా అనేది చూడండి కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది అంతా ఒకసారి ఇలా దగ్గరికి వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఇది కొంచెం డ్రై అయితే వస్తుంది ఈ విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్